ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారు, మీరు వీడియోస్ చేసినప్పుడు ఏ మైక్ యూజ్ చేశారు, వైర్ ఉన్నదా వైర్లెస్ దా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఫోన్లో ఏదైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే అది క్లారిటీగా నీట్గా వస్తుంది అనమాట. తక్కువ ప్రైస్లో తక్కువ బడ్జెట్లో నేనైతే తీసుకుని, ఎందుకంటే యూట్యూబ్ కోసం మనం ఎక్కువ అయితే ఖర్చు పెట్టలేము కాబట్టి చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఖర్చు పెడితే ఇలా యూట్యూబ్ కోసం తీసుకోండి. ఇదైతే వాయిస్ కూడా చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. వీడియో కూడా ఈ మైక్ తోటే రికార్డ్ చేస్తున్నాయి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, అంటే మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే కూడా చెప్పండి, నేను ఇంకో మైక్ తీసుకొని మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. ఈ మైక్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఓన్లీ మనకు తక్కువ బడ్జెట్లోనే వస్తాయి, 150 రూపీస్ మాత్రమే. మీకు ఎవరైనా కావాలనుకుంటే, మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కింద అయితే లింక్ పెడితే తప్పకుండా ట్రై చేయండి, తీసుకోండి. ఒకవేళ నచ్చకపోతే మీకు రిటర్న్ ఆప్షన్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు. నేను ఇంకో మైక్ కూడా చూపిస్తాను, దాంతో కూడా ఇంకోటి వైర్లెస్ది కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు రికార్డ్ చేసే ఈ వీడియో వైర్లెస్ తోటి అనమాట, అంటే వైర్లెస్ మైక్ తోటి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు వాయిస్ అది చెప్తున్నా. నేను ఇది తీసుకొని కూడా చాలా మ్యాక్సిమం ఒక 9 మంత్స్ అవుతుంది నేను తీసుకొని. కాకపోతే దీనికి నాయిస్ ఎక్కువ వస్తుంది, వాయిస్ అనేది కరెక్ట్ రావట్లేదు, కొంచెం గరగర అన్నట్టు వస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ యూజ్ చేయలే. ఇప్పుడైతే నేను ఇది తీసుకున్నా, అంటే ఇందులో ఇప్పుడైతే వైర్ ఉన్న మైక్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే ఈ రెండిట్లకి డిఫరెన్స్, ఇప్పుడు నా వీడియో చూస్తారు కదా, దాన్ని బట్టి మీరు ఏది కొనుక్కోవాలనుకుంటే డిసైడ్ అవ్వండి. తప్పకుండా అయితే ఇది వైర్ ఉన్నదైతే మైక్ యూజ్ చేయండి, ఎందుకంటే వాయిస్ అనేది చాలా బాగుంది. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నేను వీడియో కింద లింక్ ఇస్తా, కంపల్సరీ చూసాడుగా. ఏంటి బాబా, ఇంకోసారి కంపల్సరీ మీరు కొనండి, యూజ్ చేయండి. ఇదేమో వైర్ ఉన్నదన్నమాట, ఇది వైర్ ఉన్నదేమో 150, ఇది వైర్లెస్ ఏమో 900 పెట్టి కొన్నా. కానీ ఇందులో అయితే నాకు వాయిస్ అయితే అంత మంచిగా రావట్లేదు, నేను అందుకే ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు. అంటే ఇందులో చాలా మంచిగా వచ్చే ఉంటాయంటే కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది, మనం ఎక్కువ కాస్ట్లీ పెడితేనే వైర్లెస్ దాంట్లో మన వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. కానీ నాకు దీనికంటే ఈ వైర్ ఉన్నదే వాయిస్ మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. మీరు యూజ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ వైర్ ఉన్న మైకే యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో వాళ్ళకి యూజ్ అవుతుందంటే మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బాయ్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.